ద్రౌపది ముర్ము ట్రైబలే కాదు, సంతాల్ ట్రైబల్. సంతాల్ ట్రైబల్స్ బెంగాల్లో, జార్ఖండ్లో, బీహార్లో, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఈ ఆరు రాష్ట్రాల్లో ఆసాంతో సహా. ఎందుకంటే ఆసాంలో బ్రిటిష్ హయాంలో కొన్ని లక్షల మందిని అక్కడ టీ గార్డెన్స్ లో పనిచేయటానికి తీసుకెళ్లారు. సో ట్రైబల్ కమ్యూనిటీ భారతదేశం అన్ని చోట్ల ఉండినా కొన్ని రాష్ట్రాల్లో ముఖ్యంగా సంతాల్ కమ్యూనిటీ ఉన్నారు. అదే కాదు, సంతాల్ ట్రైబల్స్ చాలా పెద్ద చరిత్ర కూడా ఉన్నది. ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ బ్రిటిష్ మీద పోటీ చేస్తుంది కూడా సంతాల్సే, అది మన చరిత్రలో కూడా ఒక లెక్క ఉన్నది. సో సామాన్యమైన ట్రైబల్స్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇలాగ ఈవేళ మనకి ఆంధ్ర తెలంగాణలో కోయ ట్రైబల్స్ ఉన్నారంటే వాళ్ళు కొద్దిగా ఛత్తీస్గఢ్లో ఉన్నారు, కొద్దిగా కొన్ని స్థలం ఇంకెక్కడా లేరు. సో సంతాల్ చాలా పెద్ద కమ్యూనిటీ. బెంగాల్లో 7% ట్రైబల్స్లో 5% వాళ్ళే, 100 వాళ్ళే. ఎప్పుడైతే ఇవి డిక్లేర్ అయిపోయినా, మమతా బెనర్జీకే కాదు చాలా మందికి తప్పలేదు, వెనక్కి వెళ్ళిపోయారు. ఆ రోజు డిక్లేర్ అవ్వకముందు దాదాపు 10,80,000 ఓట్లు ఉజ్జాయింపుగా, బీజేపీకి ఎన్డీఏకి దాదాపు 5,60,000, 5,40,000 వాళ్ళతో సపోర్ట్ చేశారంటే, ఈవేళ సంఖ్య ఎలాగొచ్చిందంటే మీరు చెప్పిన పార్టీలు 40 ఓ పక్కన 30 ఓ పక్కన 6 లక్షలు దాటిపోయింది ద్రౌపది ముర్ముకి. వాళ్ళకి 4 లక్షలే ఉందని. ఇంకా రోజు వచ్చే కొలది ఈవేళ మమతా బెనర్జీ ఏం చెప్పింది ఎంపీలకి, నన్ను కలిశారు బయటికి రాలేదు. నా అనుమానం వాళ్ళు కూడా ద్రౌపది ముర్ముకి సైలెంట్గా వేసేస్తారని నా అనుమానం. అందువల్ల ఇది ఒక మంచి చాయిస్. ఎలక్షన్ తర్వాత రాష్ట్రపతి గ్యారంటీగా అవేకా వెళ్ళకి ప్రవేశిస్తుంది, ఏం చేస్తుంది, అవన్నీ మనం చెప్పలేం. ఎలక్షన్కి మాత్రం గొప్ప క్యాండిడేట్ గొప్పగా ఎలెక్ట్ అయిపోతారు. బీజేపీ ఒక మంచి చాయిస్ కూడా చేయటం సంతాల్ ట్రైబల్కి ఇవ్వటం. ఎందుకంటే నేను చెప్పిన రాష్ట్రాలు మీరు చూడండి, అస్సాం, బెంగాల్, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, అలాగే బీహార్, జార్ఖండ్, ఇన్ని రాష్ట్రాలకి ఒక్క ఏరియా ట్రైబల్ ఏరియా దండకాన్య నుంచని ఆ ఏరియా అంతా సంతాల్ ఉన్న చోటికి పెద్ద ఇంపాక్ట్ వచ్చింది, పెద్ద ఇంప్రెషన్ కూడా వచ్చింది. మనకు కనపడతలేదు ఈవేళ ఒక విశేషమైన సింపతి సపోర్ట్ వచ్చింది. ఇది బీజేపీ కూడా పెద్ద లాభం అయిపోయి, చాలా పెద్ద లాభం అవ్వింది ఈ సెంటిమెంట్ అనేది. ఆమెను రిసీవ్ చేసుకోవటం, ఆమెను చేయటం, ఆఖరికి శివసేన కూడా ఆమెకు పూర్తిగా వేసేస్తున్నారు. సో విశేషమైన విజయం, ఇంపాక్ట్ గొప్ప ఇంపాక్ట్. ఇంకా ఈవేళ మమతా బెనర్జీ ఓపెన్గా ఇంకా ఆమె చేయి చూపెట్టలేదు.